ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ నాయకత్వం అంతా కూడా విస్తృతంగా మండలాల వారీగా గ్రామాల వారీగా పర్యటించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తా ఉన్నాం. ఈరోజు ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో అధికారంలో రావడం కోసము ఎన్నికల్లో మా ప్రచార భేరీని మోగించనున్నాం. సంక్రాంతి తర్వాత ఈ యొక్క ఎన్నికల ప్రచార కార్యక్రమానికి జాతీయ స్థాయిలో శ్రీకారం చుడతారు. తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో శక్తిని కేంద్రీకరిస్తాం. మెజార్టీ స్థానాలలో బీజేపీ గెలవనున్నది. ఎందుకంటే ఈరోజు ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్కు భారతీయ జనతా పార్టీకి ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నాం. ఎందుకంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ భవిష్యత్తు తెలంగాణ రాజకీయాల్లో కానీ టీఆర్ఎస్ పార్టీ ఇర్రెలెంట్ పార్టీ అవుతుంది. టీఆర్ఎస్ పార్టీ లేక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం యొక్క ఆవశ్యకత తెలంగాణకు అవసరం లేదు. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్టిలో కాంగ్రెస్ పోటీతో ప్రధానంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందని మేము అంచనా వేస్తున్నాం. అయినప్పటికీ ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయకుండా అన్ని రకాలుగా ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మేము ముందుకెళ్తాం. నరేంద్ర మోడీ గారు ఏదైతే మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారో ఒక భారీ మెజార్టీతో బీజేపీ దేశ ప్రజల ఆశీస్సులతో మళ్ళీ అధికారంలో రాబోతుందో దాంట్లో కూడా తెలంగాణ మెజార్టీ ప్రజల మద్దతు కూడగట్టాలి. నరేంద్ర మోడీ గారు అధికారంలో రావడంలో తెలంగాణ ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా పూర్తి స్థాయిలో ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది. వస్తున్నటువంటి వివరాల సేకరణ ప్రకారము వార్తల ప్రకారము మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తాం. దానికి సంబంధించి అన్ని రకాలుగా మేము దృష్టి కేంద్రీకరించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఏదైతే కేంద్ర పార్టీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ఏదైతే ఎన్నికల ప్రణాళిక భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది, దానికి జిల్లా స్థాయిలో కూడా పార్లమెంటు స్థాయిలో కూడా వివిధ వర్గాలతో సమావేశమై నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి అధికారంలో రాబోతున్నటువంటి ప్రభుత్వం యొక్క ఎజెండా ఏముండాలి, దానికి కావలసినటువంటి ఎన్నికల ప్రణాళిక ఏ రకంగా ఉండాలనేటువంటి నిర్ణయము మరి తీసుకొని దానిపైన పార్లమెంటు సమావేశాల పార్లమెంటు యొక్క నియోజకవర్గాల వారిగా కూడా చర్చ జరపాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా యంగ్ ఓటర్స్, ఇంతకుముందు చెప్పినట్టు నూతనంగా ఓటు హక్కు పొందినటువంటి వాళ్ళని కూడా కలిసేటువంటి కార్యక్రమం. నూతనంగా ఓటు హక్కు పొందినటువంటి వాళ్ళు 90% దే ఆర్ విత్ నరేంద్ర మోడీ. కాబట్టి ఏదైతే కొత్తగా ఓటర్లు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 90% ఈరోజు నరేంద్ర మోడీ గారికి అండగా ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వం రావాలనుకుంటుంది. కాబట్టి ఆ యొక్క ఓటర్లతో కూడా ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలి, అసెంబ్లీల వారిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ దిశలో కూడా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటాం. దీంతోపాటు ఏదైతే అయోధ్యలో మరి
రామమందిర నిర్మాణం జరిగిందో, దానికి సంబంధించి దేశ ప్రజలందరూ కూడా జనవరి 22 కోసం ఎదురు చూస్తున్నారో, విగ్రహ ప్రాణ ప్రతిష్ట కోసం ఎదురు చూస్తున్నారో, దానికి సంబంధించి కూడా ఏదైతే రామజన్మభూమి ట్రస్ట్ ఏదైతే ఉన్నదో ఆ ట్రస్ట్ చేపట్టేటువంటి కార్యక్రమాలకు కూడా పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి జాతీయ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా సంక్రాంతి నుంచి 22 వరకు కూడా మరి ఈ యొక్క దేవాలయాలకు సంబంధించి స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేవాలయాలు అనేక కారణాల కారణంగా మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరింతగా పరిశుభ్రంగా ఉంచేటువంటి కార్యక్రమం, శ్రీరాముడికి కానీ ఆయా దేవాలయాలు ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలో మరి ఆధ్యాత్మిక భావనతో ఆ దేవాలయాలను పరిశుభ్రం చేసేటువంటి కార్యక్రమం కూడా మరి నిర్ణయించడం జరిగింది. ఆ దిశలోనే ప్రతి ఒక్క ముఖ్యమైనటువంటి నాయకుడు ఒక దేవాలయంలో కేంద్రీకరించి ఆ దేవాలయంలో స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. ఆ దిశలోనే ఈ కార్యక్రమం ఉంటుంది. అదే కాకుండా ఇంతకుముందు నేను చెప్పినట్టు 22వ తేదీ ఏదైతే ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారో, 22 జరిగేటువంటి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ఆ కార్యక్రమాన్ని సాధ్యమైనంత వరకు తెలంగాణలో కూడా అన్ని ముఖ్యమైనటువంటి దేవాలయాలలో ఏదైతే ట్రస్ట్ లైవ్ చేస్తున్నదో ఆ కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలి, ఆ కార్యక్రమాల్లో కూడా భాగస్వాములు కావాలని నిర్ణయం చేశాం. ప్రధానమంత్రి గారు ఆ ట్రస్ట్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి హిందూ కూడా వారి వారి ఇళ్ల ముందు ఇంట్లో దేవుడి గుడి, ఇంటి ముందు తులసి దేవత, ఆ ఇంటి ముందు దారిలో మరి రామజ్యోతులు వెలిగించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ దిశలో ఎక్కడికక్కడ ప్రజలకు ఈ వివరాలు అందజేసి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 22వ తేదీ 500 సంవత్సరాల పోరాట ఫలితంగా అయోధ్యలో జన్మించినటువంటి శ్రీరాముడి జన్మస్థానంలో నిర్మాణమైనటువంటి రామాలయ ప్రతిష్ట పూర్తయిన సందర్భంగా ఆ రోజు మొత్తము భారతదేశమంతా కూడా రకరకాల రామజ్యోతులతో కలకలలాడాలి అనేటువంటి కార్యక్రమం ఏదైతే రామజన్మభూమి దేవాలయ నిర్మాణ కమిటీ ఏదైతే పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమంలో కూడా పార్టీ కార్యకర్తలందరూ పాల్గొనాలని చెప్పి నిర్ణయించడం జరిగిందని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఇది 150 దేశాలలో ఆ రోజు జరిగేటువంటి కార్యక్రమం లైవ్ అవుతా ఉంది. 150 కంట్రీస్ దేశంలో ఆల్మోస్ట్ మెజార్టీ గ్రామాలలో కూడా ఆ కార్యక్రమం లైవ్ చూసేటువంటి కార్యక్రమం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమము న్యూయార్క్లో ఉన్నటువంటి ఐకానిక్ టైమ్స్ స్క్వేర్ ఏదైతే ఉన్నదో అక్కడ కూడా లైవ్ జరుగుతూ ఉంది ఆ రోజు. కాబట్టి మనకందరికీ గర్వకారణం, ప్రపంచంలోనే అత్యంత ఐకానిక్ సెంటర్ అయినటువంటి టైమ్స్ స్క్వేర్లో మరి అయోధ్యలో జరిగేటువంటి రామమందిర
నిర్మాణ కార్యక్రమం లైవ్ జరగడం ఏదైతే ఉన్నదో ఇది ప్రతి భారతీయుడందరూ కూడా గర్వపడాల్సినటువంటి అంశం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో ప్రతి హిందువు పాల్గొనాలి, ప్రతి దేవాలయ సంస్థ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆ రోజు దేవాలయంలో నిర్వహించినటువంటి అన్ని కార్యక్రమాల్లో పూర్తిగా భాగస్వాములు కావాలని, రాజకీయాలకు అతీతంగా ప్రతి దేవాలయ కమిటీ కూడా ఇందులో పూర్తిగా సహకారం అందించి కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి కూడా మా పార్టీ కార్యకర్తలు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని దేవాలయ కమిటీలను కూడా కలిసి మరి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కూడా భాగస్వాములు చేయించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. చాలా సంతోషం. అనేక రకాలుగా స్వచ్ఛంద సంస్థలు, వివిధ దేవాలయాలు, వివిధ మరి అనేక రకాల కుల సంఘాలు అన్నీ కూడా కొన్ని వేలాది కార్యక్రమాలు విడివిడిగా తీసుకుంటున్నాయి. అన్ని కుల సంఘాలు కూడా ఇందులో పాల్గొంటున్నాయి. ఈరోజు ఆశ్చర్యం, ఒక సినిమా హనుమాన్ అనేటువంటి సినిమా వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయంలో ఒక ప్రతి టికెట్ మీద 5 రూపాయలు ఆ దేవాలయ నిర్మాణానికి మరి డొనేషన్ ఇవ్వాలని చెప్పి కూడా ఆ సినిమా వాళ్ళు నిర్ణయించారు. అంటే ఉదాహరణ చెప్తాను, ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలనేటువంటి ఒక ఉత్సాహము, భక్తి భావన ఈరోజు స్పష్టంగా మన ముందు కనిపిస్తుంది. ప్రతి భారతీయుడు, ప్రతి హిందూ గర్వపడాల్సినటువంటి అద్భుతమైనటువంటి సమయము ఈ యొక్క మరి రామ జన్మభూమి స్థానంలో నిర్మించినటువంటి రామ మందిర కార్యక్రమం. దీనికి రానున్న రోజుల్లో కూడా 22వ తారీఖు సాధ్యమైనంత వరకు ఎవరు వెళ్ళకూడదు, అక్కడ అవకాశం ఉండదు. కాబట్టి 22 తర్వాత దశల వారీగా అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా వెళ్ళొచ్చు, చూడొచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరు కూడా 22వ తారీఖు ఏ ఊళ్ళో ఉన్నారో, ఏ ప్రాంతంలో ఉన్నారో, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించినట్లయితే సరిపోతుంది. కాబట్టి ఆ రోజు ఎవరు కూడా 22 నాడు మేము అయోధ్యకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేయకూడదని చెప్పి కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అది పార్టీ కార్యక్రమం కాదు, కాబట్టి గవర్నమెంట్ నిర్ణయించిన కార్యక్రమం. గవర్నమెంట్ ఎప్పుడు నిర్ణయిస్తే కొన్ని ప్రారంభోత్సవాలు ఉన్నాయి. ఉదాహరణకు NTPCకి సంబంధించినటువంటి 800 మెగావాట్ల ప్రాజెక్టు అది కూడా రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ అది 10,000 కోర్స్ ప్రాజెక్టు. ఇటువంటివి జాతీయ రహదారులు ఉన్నాయి, కొన్ని జలశక్తి మంత్రిత్వ శాఖ ఉన్నాయి, అదేవిధంగా కొన్ని హెల్త్కి సంబంధించినట్టు ఉన్నాయి, కొన్ని సివిల్ ఏవియేషన్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్లో క్యారో ఏదైతే ఉన్నదో సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి, కాబట్టి ఇవన్నీ కూడా వారు మళ్ళీ జాతీయ అంకితం చేస్తారు. దానికి సంబంధించి వివరాలు వచ్చిన తర్వాత చెప్తాం. అది ప్రభుత్వం నిర్ణయించి, మేము కాదు నిర్ణయించాల్సి, పార్టీ కార్యక్రమం కాదు. అది పార్టీలో చర్చించాల్సిన అంశం కదా. ఎమ్మెల్యేలు అందరూ సపరేట్ విడిగా కూర్చొని వాళ్ళు చర్చించుకొని నిర్ణయించుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ ఇర్రెలెవెంట్ అంటుంటే, బీఆర్ఎస్ పార్టీ రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో అవసరం లేదని ఇంత స్పష్టంగా చెప్తుంటే మీకు మనస్సు వాళ్ళు అనొచ్చు. దేశంలో సమాజం నేను ఇంత స్పష్టంగా ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎస్ ఆవశ్యకత లేదు అని ఇంత స్పష్టంగా చెప్పినాక కూడా మీకు ఏ రకంగా మనసు అరిచింది అని నన్ను అడగడానికి. ఇప్పుడు నేను అందరి అంటున్నారు కాబట్టి నేను జవాబు చెప్పదలుచుకోలేదు. నేను సమస్యల మీద మాట్లాడుతున్నాను, మీద జవాబు చెప్పే సత్తటువంటి అసమర్థులు వ్యక్తిగతంగా దాడి చేస్తారు, ఆ వ్యక్తిగతంగా బురదలే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయలేదో చెప్పారా? గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు రాశారు సిబిఐ ఎంక్వైరీ కోసం?
సిబిఐ ఎంక్వైరీ కోసం కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాసిందో చెప్పాలా కేంద్ర ప్రభుత్వానికి? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ ఒకటే, ఎక్కడ ఒకటి, ఎవరొకటి, ఎవరి చరిత్ర ఏంటి? చర్చకు వస్తారా కాంగ్రెస్ పార్టీ? ఎవరు చర్చ ఏందో? ఎవరు ఎప్పుడైనా కలిశారా మేము బీఆర్ఎస్తో కానీ టీఆర్ఎస్తో కానీ కేసీఆర్ తోటి కానీ? మీరు కలిశారు, మీ పార్టీ చరిత్ర, కలిసి అధికారంలో ఉన్నారు, కలిసి కాపురాలు చేశారు. కాబట్టి సమస్యల మీద మాట్లాడకుండా వ్యక్తిత్వాల మీద, వ్యక్తుల మీద దాడులు చేసి భయపెట్టించాలనుకుంటే భారతీయ జనతా పార్టీ ఇలాంటి తాటాకు చక్కులకు భయపడేటువంటి పార్టీ కాదు, ఇలాంటి చప్పులకు భయపడేటువంటి ప్రభుత్వం కాదు ప్రభుత్వం. మీ పార్టీ ప్రెసిడెంటే భారతీయ జనతా పార్టీ ధాటికి తట్టుకోలేక రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి రాజీనామా చేసి విదేశాలకు పరిగెత్తారు. మీరెంత అని అడుగుతా ఉన్నాను. రాహుల్ గాంధీ పార్టీ నడపలేను మహాప్రభు, ఈ బీజేపీని నేను తట్టుకోలేను, నాతోటి చేత కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి విదేశాలకు పరిగెత్తినటువంటి చరిత్ర మీది, మమ్మల్ని విమర్శిస్తే భయపడతామా?